హాయ్, వెల్కమ్ టు దివ్య సంజీవిని. యోగా ఏ సమయంలో చేసుకోవచ్చు అన్నట్లయితే, యోగా ప్రాతకాలం ఉదయం పూటే చేయాలి. సూర్యుడు ఉదయించక ముందు చేసే ఎక్సర్సైజెస్ చాలా చాలా బెనిఫిషరీ. దాన్ని ఏమంటారంటే ఆల్ఫా టైం అని పిలుస్తారు, సాత్విక సమయం అంటారు దాన్ని. సూర్యుడు ఉదయించక సమయం అంటే 5 నుంచి 6 6:30 వరకు, ఎందుకంటే మనం టైం కూడా సేవ్ అవుతున్నాం. నెక్స్ట్, యోగా చేసే ముందు మనం స్నానం చేసి యోగా చేస్తే చాలా మంచిది. కాని పక్షంలో నో ప్రాబ్లం, కంపల్సరీ అయితే కాదు కానీ, బట్ మంచిది స్నానం చేసి యోగాసనాలు చేయడం అనేది చాలా మంచిది. అలాగే ఉదయం పూట లేవగానే మనం గోరువెచ్చని నీళ్ళు 1/2 లీటర్ నీళ్ళు ఖచ్చితంగా తాగాలి. ఎంటి సమ్మతో యోగా చేయకూడదు, ఖచ్చితంగా వాటర్ తాగాలి. గ్రీన్ టీ, కొంతమంది గ్రీన్ టీ తాగుతారు, లెమన్ వాటర్ తాగుతారు, తాగొచ్చు, నో ప్రాబ్లం. ఇవి తాగేసి మీరు యోగా ఆసనాస్ చేసుకోవచ్చు. యోగా ఆసనాస్ మీరు చేసుకున్న తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఒక 5 to 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు ఏమైనా టిఫిన్ అల్పాహారం లాంటివి తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇప్పుడు స్నానం చేయలేదండి, టైం లేట్గా లేచారు, స్నానం చేయలేదు, డైరెక్ట్గా యోగాకి వచ్చేసారు, ఇప్పుడు వెళ్ళి మీరు స్నానం చేయాలి. స్నానం చేయాలంటే డెఫినెట్గా ఒక 1/2 to 1 hour గ్యాప్ తీసుకోండి. యోగా ఉదయం పూట చేయడం చాలా మంచిది తెలుసుకోవడం. అలాగే యోగాని మనం సాయంత్రం కూడా చేసుకోవచ్చు, మధ్యాహ్నం చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నైట్ షిఫ్ట్ చేసాము, నైట్ షిఫ్ట్ చేసి అర్ధరాత్రి వచ్చాం ఇంటికి, చేసుకోవచ్చు, యోగా చేసుకొని పడుకోవచ్చు. దీనికి గ్యాప్ ఏం కావాలి అంటే, మీరు ఏదైనా ఒక ఆహారం ఫుల్గా కడుపు నిండగా మీరు ఆహారం తీసుకున్నారు, ఒక 3.5-4 గంటలు మీరు గ్యాప్ ఇస్తే మీకు సులువుగా ఉంటుంది చేసేటప్పుడు. ఒకవేళ మీరు మర్చిపోయి చేసేసారనుకోండి ఏమవుతుంది, బర్బ్స్ తేనెలు వస్తాయి, తేనెలు వచ్చి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. దానికోసమే కానీ వేరే దేనికోసం కాదు, ఆ గ్యాప్ ఉంచుకోవాలి. ఇప్పుడు సపోజ్ మీరు పాలు తాగారనుకోండి, ఒక 1/2 hour అట్లా గ్యాప్ తీసుకున్న తర్వాత యోగా చేసుకోవచ్చు. ఆ విధంగా మీరు రెగ్యులర్గా చేయండి. చెమట కూడా అంతే, చెమట పట్టిన తర్వాత మీరు వెంటనే స్నానం వెళ్ళిపోదు, చెమటని సహజంగా ఆరనివ్వండి. ఫ్యాన్ కూడా ఒక 2-3 పెట్టుకుని సహజంగా ఆరనిచ్చిన తర్వాత, మీరు ఆరిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత, అంటే ఒక 1/2 hour పడుతుంది మీరు ఖచ్చితంగా, తర్వాత అప్పుడు మీరు స్నానానికి వెళ్ళండి. యోగా చేసేటప్పుడు మన దుస్తులు అంటే మన బట్టలు ఏ విధంగా వేసుకోవాలంటే, మరీ ఎక్కువగా టైట్గా ఉండకూడదు, అలాగని మరీ లూజ్గా ఉండకూడదు, సమానంగా ఉండాలి. కొంతమంది మన ఛానల్లో కొన్ని కొన్ని డౌట్స్ అడిగారు, మ్యాట్ ఎలాంటి మ్యాట్లు వాడాలి, దుప్పటేసుకొని చేయొచ్చా, మామూలు మంచం మీద చేయొచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. యాక్చువల్గా ఇప్పుడు మ్యాట్ వేసుకొని ఎందుకు చేయాలి యోగా మ్యాట్? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కింద, దిస్ ఇస్ యోగా మ్యాట్. మనకి గ్రిప్ బాగుంటుంది, గమ్మున జారదు. అదే మీకు దుప్పటేసుకున్నారు అనుకోండి, జారిపోతుంది. సో మంచం మీద చేసుకోవచ్చా అంటే, ఆరోగ్యం అంతా బాగుండిన తర్వాత మీరు మంచం మీద చేసుకోవడం అంటే అది బద్ధకమే అది. సో మీకు అనారోగ్యంగా ఉంది, మోకాళ్ళు ఎప్పుడు ఉన్నాయి, కొన్ని కొన్ని హిప్ ప్రాబ్లమ్స్ ఉంది అన్నప్పుడు మీరు మంచం మీద లేదా దివాన్ కాట్ మీద మీరు చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ చేస్తారు కూడా అట్లాగా, ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.